హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అక్టోబర్ 28, ఈరోజు రాత్రి చంద్రగ్రహం ఏర్పడనుంది. ఈ గ్రహణానికి జ్యోతిష్య శాస్త్రం పరంగా మత విశ్వాసాల పరంగా భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. శాస్త్రీయ పరంగా గ్రహణం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. జ్యోతిష్య పరంగా చంద్రగ్రహణాన్ని అశుభంగా పరిగణిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున రాహుకేతువులు చంద్రుడిని మింగటానికి ప్రయత్నించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని మత గ్రంథాలు వివరించబడింది. ఈ సమయంలో అన్ని రకాల ప్రతికూల శక్తులకు బలం చేకూరుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదట. అలాగే సూతక కాలంలో గ్రహణం వల్ల అనేక దుష్ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుందట ఫ్రెండ్స్. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాలి. అవేంటో చూద్దాం. చంద్రగ్రహణం సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం మీపై పడకూడదంటే గురు మంత్రాలను పఠించాలట. ఆ మంత్రాన్ని చదవటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. అదే సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఈ మంత్రాన్ని జపించటం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. వీటితో పాటు చంద్రమూల మంత్రాలు 108 సార్లు చదవాలట. దీంతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దీనివల్ల మీరు విద్యారంగంలో మీ కెరీర్లో కూడా విజయం సాధించేందుకు సహాయపడుతుందట ఫ్రెండ్స్. ఎవరి జాతకంలో అయితే చంద్రగ్రహణం ఉంటుందో వారంతా గ్రహణం సమయంలో హనుమాన్ చాలీస కూడా పఠించాలట. గ్రహణం తర్వాత కూడా శనివారం రోజున, మంగళవారం రోజున సుందరాకాండ పారాయణం చేయాలట. ఇలా ప్రతివారం చేయటం వల్ల చంద్రగ్రహణ దోషం నుంచి విముక్తి పొందొచ్చు. చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకులు నోట్లో వేసుకోవటం వల్ల గ్రహణ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. మత గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. అలాగే మీ ఇంటిని గంగాజలంతో శుద్ధి చేయాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత దాన ధర్మాలు చేయాలి. మీ సామర్థ్యం మేరకు పేదలకు వస్త్రదానం లేదా వస్తువులను, ఆహార వస్తువులను కూడా దానం చేయొచ్చు. ఈ రోజు రాత్రి గంటన్నర పాటు ఈ చంద్రగ్రహణం వస్తుందట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బిరంటివి.